పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ అయింది. కానీ అంచనాలను అందుకోవడంలో పవన్ తీవ్రంగా నిరాశపడ్డాడని ప్రస్తుతం టాక్ వినిపిస్తోంది. అయితే కలెక్షన్స్ ని ఎంతవరకు రాబడుతుందో తెలియదు, కానీ ప్రస్తుతం సినిమా గురించి ఒక విషయం హాట్ టాపిక్ అయింది. అదేంటంటే సినిమాలో విక్టరీ వెంకటేష్ అతిథి పాత్రలో కనిపించబోతున్నాడని రిలీజ్ కి ముందు టాక్ వచ్చిన సంగతి తెలిసిందే. కానీ సినిమాలో వెంకీ ఎక్కడా కనిపించకపోవడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. సినిమా స్టార్ట్ అవ్వడానికి ముందుగా వెంకటేష్ కు స్పెషల్ థ్యాంక్స్ కూడా చెప్పారు. దీంతో పక్కా వెంకీ ఎంట్రీ ఉంటుందని అనుకున్న ఆ ఆశ నిరాశగా మారింది. అయితే వెంకీ ఎంట్రీకి సంబంధించిన సన్నివేశాలను నెక్స్ట్ వీక్ యాడ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని అనుకున్నారు, కానీ ఇప్పుడు డివైడ్ టాక్ వచ్చింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో వెంకీ ఎంట్రీ సీన్ సినిమాకు ఏమైనా ఉపయోగపడుతుందో లేదో చూడాలి.